గుడ్ మార్నింగ్ టు ఆల్ లాస్ట్ క్లాస్ లో ఉన్న సొల్యూషన్స్ యొక్క డెఫినేషన్ ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఏవైతున్నాయో వాటి గురించి డిస్కస్ చేసామండి నెక్స్ట్ ఈ సొల్యూషన్ లో మనం డిస్కస్ చేయవలసిన కాన్సంట్రేషన్ పరంగా సొల్యూషన్స్ టైప్స్ మాట్లాడాలి కాన్సంట్రేషన్ పరంగా మనం వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఫోర్ డిఫరెంట్ వేస్ లో మనం రిప్రజెంట్ చేస్తామండి హియర్ ఇట్ ఇస్ ఒకటి మాస్ పర్సంటేజ్ ఫస్ట్ వన్ వచ్చి మాస్ పర్సంటేజ్ అండ్ వచ్చి వాల్యూమ్ పర్సంటేజ్ నెక్స్ట్ ఇట్ ఇస్ మొలారిటీ మొలారిటీ నెక్స్ట్ మొలారిటీ అండ్ లాస్ట్ వన్ వచ్చి మోల్ ఫ్రాక్షన్ ఈ రకంగా మన సొల్యూషన్స్ ఏవైతున్నాయండి విత్ రెస్పెక్ట్ టు కాన్సంట్రేషన్ టర్మ్స్ లో మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం ఈ ఇక్కడ సంబంధించి ఏంటంటే దీంట్లో 4 మార్క్స్ వచ్చిన అండ్ 2 మార్క్స్ వచ్చిన రావడానికి ఛాన్స్ ఉందండి ఆ రెండు కూడా మాక్సిమం ఈ ఏరియాల నుంచి రావడానికి అవకాశం ఉందాము ఎందుకంటే ఇక్కడ మీకు 4 మార్క్స్ వచ్చిన ఏంటంటే ఎలా ఫామ్ అవుతుందంటే ఒక డెఫినేషన్ అండ్ దీనికి రిలవెంట్ గా ఉన్నటువంటి ఒక ప్రాబ్లం పెడతాడండి ఒక డెఫినేషన్ అడిగి దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి ప్రాబ్లం పెట్టి మనకు 4 మార్క్స్ అడుగుతాడు అండ్ 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినేషన్ ఉండొచ్చు లేకపోతే వీటిలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రాబ్లం అనేటువంటి మనకి 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉందండి వన్ బై వన్ వీటి గురించి మనం డిస్కస్ చేస్తే దీనికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేద్దాం ఇది ఎక్కడ రాయాలంటే మీకు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మీకు మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్ నేను స్టార్ట్ చేశాను దాంట్లో 15 గ్రూప్ ఏదైతుందో అది కంప్లీట్ అయిపోయింది నేను దాని తర్వాత మీకు అది ఏదైతుందో నోట్స్ అలా కంటిన్యూ చేయండి అది మేడం గారు చెప్తారు అది రాజశ్రీ గారు మీకు కంటిన్యూ చేస్తారు ఇప్పుడు బుక్ రివర్ చేసి ఆల్కనిక్ రాశాం కదా ఆల్కనిక్ లో నేవిగేషన్ సాయం ఉన్నాం కదండి దాని తర్వాత ఈ చాప్టర్ మొదలెట్టుకోను కాబట్టి ఇది సొల్యూషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక ఏరియాలో నోట్ చేసుకోండి దీనికి సంబంధించి డెఫినేషన్ దానికి రిలవెంట్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆ రకంగా మనం ఈ చాప్టర్ అంతా కూడా డీల్ చేస్తాడండి ఇది ఈజీగా వచ్చేటువంటి 6 మార్క్స్ ఏరియా అండి ఖచ్చితంగా మీరు దీని మీద ఫోకస్ చేసినట్లయితే మనకి 6 మార్క్స్ కూడా దీంట్లో మన చేతిలో ఉన్నట్టే నేను ఖచ్చితంగా నేను ఏవైతే సమ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు నోట్స్ ఉండాలి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి మెటీరియల్ లో బట్ ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది డైరెక్ట్ గా ఆన్సర్లు మాత్రమే ఉంటాయి మీకు నోట్స్ ఏం ప్రొవైడ్ చేస్తానంటే ఇక్కడ ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి ఇది నోట్స్ కింద మీరు ఫేస్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది మీదేనండి ఒక 25 to 30 ప్రాబ్లమ్స్ వరకు ఉండడానికి ఛాన్స్ ఉందండి ఆ ఏరియా నుంచి మనకి ఏ 4 మార్క్స్ వచ్చినటువంటిది మీరు ఈజీగా రాస్తారండి ఇప్పుడు 1/1 నుంచి మనం అన్నట్లయితే మాస్ పర్సంటేజ్ ఏది అవుతుందో దాని గురించి డిస్కస్ చేద్దాం ఇట్ ఇస్ ఫస్ట్ వన్ వచ్చి మాస్ పర్సంటేజ్ మాస్ పర్సంటేజ్ అనేటువంటిది ఎలా చెప్తావు అంటే ఇక్కడ పేరు ఉంది మాస్ మాస్ అంటే మనకి ఇచ్చినటువంటి కాంపౌండ్స్ యొక్క వెయిట్ ఏ రకంగా చెప్పాలి పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే 100 grams మనం డైలీ చేసి దాని గురించి మనం డిస్కస్ చేయాలి డిస్కస్ చేసే ముందు యాక్చువల్ గా సొల్యూషన్ అనేటువంటిది ఎలా జరుగుతుందన్నది ఇక్కడ సొల్యూషన్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్ అని మాట్లాడుకున్నాం దీంట్లో సొల్యూషన్ అనేటువంటిది ఎంత తీసుకుంటాం అంటే 100 grams లో రిప్రజెంట్ చేస్తాం 100 grams లో రిఫర్ చేస్తే మనం ఈ యొక్క సాల్వెంట్ ఎంత ఉంది అండ్ సొల్యూట్ ఎంత ఉంది అనేటువంటి గివెన్ మాస్ డిపెండ్ చేసి మనం మాస్ పర్సెంటేజ్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేస్తాడు దీనికి డెఫినేషన్ చూసినట్లయితే ఏ రకంగా ఉంటుంది దీనికి ఫార్ములాగా మార్చినట్లయితే మనం ఏ రకంగా రాయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే డెఫినేషన్ వచ్చి ఈ రకంగా ఉంటుంది అండి హియర్ మాస్ పర్సెంటేజ్ ఇస్ డిపెండ్ యాజ్ ది మాస్ పర్సెంటేజ్ is defined as the mass of the substance
defined as the mass of the that is nothing but the mass of the solvent or solute. It is the mass of the solvent or solute in grams. In grams. దేంట్లో చెప్పాలమ్మా గ్రామ్స్ లో చెప్పినట్లయితే గ్రామ్స్ ద మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ మే బి సాల్వెంట్ ఆర్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ ప్రెజెంట్ ఇన్ 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది the amount of the component present in that 100 ml of the given solution 100 grams of given solution kind lekkandi ante oka solution lo nu edaina component yaku mass percentage ela find out chestavu ante nanu ela cheptavu the mass of that component in grams a component denlo maatladu grams lo maatladu present in 100 grams of solution 100 grams of solution lo enta aithe adi dissolve ayyundo దానికి పర్సంటేజ్ మనం ఏమంటాం అంటే మాస్ పర్సంటేజ్ అని చెప్తాం జనరల్ గా దీనికి మ్యాథమెటికల్ గా వచ్చినట్లయితే ఈ రకమైనటువంటిది వస్తుంది మాస్ పర్సంటేజ్ ఆఫ్ ఇట్ మే బి సాల్వెంట్ ఆర్ సొల్యూట్ మాస్ పర్సంటేజ్ ఆఫ్ డిపెండింగ్ ఆన్ ది కండిషన్ సాల్వెంట్ అవుతే సాల్వెంట్ లేకపోతే సొల్యూట్ అవుతే సొల్యూట్ సొల్యూట్ mass percentage of solvent or solute it is defined as the mass of that component mass of the solvent or solute depend on the condition by total mass of the solution total mass of the solution into 100 ఇది పర్సంటేజ్ అనేటువంటి విషయం గా మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏముంటదంటేనమ్మా 100 ఉంటుంది ఇది మ్యాథమెటికల్ గా వచ్చి దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏదైతుందో అది ఈ రకంగా ఉంటది ఇది నోట్ చేయలేను హియర్ స్టేట్మెంట్ ఫర్ దట్ మాస్ పర్సంటేజ్ ఇస్ డిఫైన్డ్ యాస్ ది ద అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ అమౌంట్ మీన్స్ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ దేంట్లో చెప్పాలండి ఇది గ్రామ్స్ లో ఎక్కడ ఉంటది ప్రెజెంట్ ఇన్ 100 grams of solution 100 grams solution lo unnatundi solvent or solute in grams lo mana maatladinatlayite danne antarante mass percentage ni cheptanu mass percentage equal to em avutundi mass of that component by total mass of the solution into 100 ippudu meeku idi oka two examples tho mana idi explain chesinatlayite meeku inga easiest time avutundi ee definition edaitundo idi note chesukovali here it is మాస్ పర్సంటేజ్ డెఫినేషన్ ఏదైతుందో అది ఇది ఆ డెఫినేషన్ నోట్ చేసుకోండి తర్వాత దానికి సంబంధించినటువంటి మ్యాథమెటికల్ ఫార్ములా ఏదైతుందో అది ఇదే ఈ ఫార్ములా కూడా నోట్ చేయండి తర్వాత దీనికి రిలవెంట్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి టూ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగిందండి ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేటువంటి చూసే ముందు మనకి లాగథమ్స్ రావాలండి లాగథమ్స్ వస్తే मन की प्रॉब्लम्स अनेजी वस्तक आलरेडी इक सार एक्सप्लेन जो लागतम एला चूड़ी ईडिया उचित प्रति दें लागत मुक्टे प्रॉब्लम चाप्टर चुप्नका लागत मुक्टे चूसकोनेजी अब एक्सप्लेन ईजी मैं वन बै वन रे प्रॉब्लम चुद ప్రాబ్లమ్స్ రెండు ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చెప్పు ఫస్ట్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అని పెట్టుకోండి అందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చి ఏమన్నాడంటే క్యాల్కులేట్ ద మాస్ పర్సెంటేజెస్ ఆఫ్ బెంజీన్ అండ్ CCl4 calculate the mass percentages of benzene CCl4 if 22 grams of C6H6 it is nothing but benzene 22 grams of benzene
is dissolved in grams of CCl4. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అయింది. దీనికి సంబంధించింది ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, మాస్ పర్సెంటేజ్ ఆఫ్ బెంజీన్ అండ్ సిసిఎల్ ఫోర్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పమంటున్నారు. చెప్పడానికి మనకి ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో రాయాలమ్మ. హియర్ సొల్యూషన్ గివెన్ దట్ అని రాయాలండి. ఫస్ట్ గివెన్ దట్ హియర్ మాస్ ఇచ్చారండి, దేనిది బెంజీన్ అలాగే CCl4 ఇచ్చారు. దేంటి దేంట్లో కలుపుతున్నాయి ఇక్కడ, బెంజీన్ ఇస్ రిజాల్వ్డ్ ఇన్ CCl4 అంటున్నాడు కాబట్టి ఇది సొల్యూట్, ఇది ఏమవుతుందంటే సాల్వెంట్ అవుతుంది. ఇక్కడ గివెన్ దట్ మాస్ ఆఫ్ C6H6 ఎంత ఇచ్చారండి, 22 గ్రామ్స్ ఇచ్చారు. దాని తర్వాత మాస్ ఆఫ్ CCl4 ఇది ఎంత ఇచ్చారండి, 122 గ్రామ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇక్కడ టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత అవుతుందంటే రెండు యాడ్ చేసినట్లయితే నీకు ఎంత వస్తుందో చెప్పు. 22 + 122 అంటే ఇట్ ఈస్ 144 గ్రామ్స్ వచ్చింది. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఇండివిజువల్గా వీటికి ఉన్నటువంటి మాస్ పర్సంటేజ్ ఏవైతే ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. మాస్ పర్సంటేజ్ ఇది మాస్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్, మాస్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్ ఫార్ములా ఏంటమ్మా, ఇట్ ఈస్ మాస్ పర్సంటేజ్ ఆఫ్ బెంజీన్ ఫార్ములా ఏమవుతుంది, మాస్ ఆఫ్ బెంజీన్ బై మాస్ ఆఫ్ C6H6 బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ హండ్రెడ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో నువ్వు ఏం చేయాలి, ఈ ఒక వాల్యూలు ఏవైతే ఉన్నాయో సబ్స్టిట్యూట్ చేయండి. ఇది ఎంతండి, 22 బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత వచ్చింది, 144 వచ్చింది. ఇట్ ఈస్ 22 బై 144 ఇంటూ ఇది ఎంతండి, 100 వచ్చింది. మనకి లాగదాం అప్లై చేయడానికి మనకి సింప్లిఫై చేసుకుంటే ఇది 100 దాంతో మల్టిప్లై చేయడం ఈజీ కాబట్టి 2 టేబుల్ రెండు కొట్టేస్తే ఎంత వస్తుందమ్మా, ఇదేమో 11 టైమ్స్ ని దీంట్లో ఇది 72 టైమ్స్ అయింది కాబట్టి ఇది ఎంత వచ్చింది, 1100/72 వచ్చింది. దీనికి లాగదాం చూసి ఇక్కడ వీటి యొక్క పర్సంటేజ్ ఏమైతున్నాయి ఫైండ్ అవుట్ చేయాలి. చేయడానికి ఇక్కడ దీనికి లాగదాం సేరాకంగా చూడాలనేటువంటి చూడండి. ఇట్ ఈస్ లాగ్ 1100 ఉందండి, లాగ్ 1100 ఉన్నట్లయితే దీనికి లాగతం ఎంత అవుతుంది, అంటే దీనికి లాగతం ఎంత చూడాలంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయలేదు. ఫస్ట్ ఎన్ని ఉన్నాయమ్మా, 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఒకటి తగ్గించి పాయింట్ పెట్టాలి. అప్పుడు నీకు లాగదంలో లాగ్ 11 అంటే 0 ఇది 0 ఉంది కాబట్టి లాగ్ 11 చూడాలి. లాగదంలో మనకి ఎలాంటి లాగదం ఉంటుంది కానీ దాంట్లో లాగ్ 11 ఎంత ఉందని కూడా చూసినట్లయితే నేను లాగదమ్స్ ఇక్కడ ఎక్కడి నుంచి మొదలవుతాయి అంటే 10 నుంచి మొదలవుతాయి. ఇది 12 అంటే రెండో దమ్, రెండో చూసినట్లయితే ఇది ఎంత ఉంది, పాయింట్ తర్వాత 0414 ఉంది. దాని తర్వాత ఇది ఎంత, లాగ్ 72 చేసినట్లయితే 72 అంటే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి కాబట్టి తగ్గించినట్లయితే 1 వస్తుంది. అంటే నెక్స్ట్ 72 లాగద్దాం చూడలేండి, ఎక్కడ ఉంది అంటే 72 చూడలేదు. లాగ్ 72 చూసినట్లయితే 8573 అండి, 8573 ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ ఏ బై బి ఫార్ములా ఏంటండి, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఎంత అవుతుందో చూడలేము. అంటే 4 నుంచి 3 తీస్తే 1 అవుతుంది, 11 ఉంటుంది, 11 నుంచి 7 తీసినట్లయితే 4 అవుతుంది. అంటే ఇక్కడ 13 ఉంటుంది, 13 అంటే 8 అవుతుంది, 9 ఉంటుంది కాబట్టి 9 నుంచి 8 తీసినట్లయితే 1 అయింది. ఇక్కడ ఎంత ఉంటుందండి, 2 ఉంటుంది, 2 నుంచి 1 తీసినట్లయితే 1 అయింది, 1 పాయింట్ అని వచ్చింది. దీనికి యాంటీ లాగ్
ఈ యొక్క పాయింట్ ఈ కుడివైపున ఏదైతే ఎడమవైపున ఏదైతే ఉందో దానికి తర్వాత ఆలోచించాలండి. ఈయన ఇస్ యాంటీలాగ్ ఆఫ్ దేని చూడాలంటే 1841 కి యాంటీలాగ్ చూడాలి. ఇక్కడ నీకు లాగదంస్ అయిపోయిన తర్వాత యాంటీలాగ్స్ అని ఉంటాయండి. యాంటీలాగ్స్ మనం ఎంత చూడాలండి, 18 చూడాలండి, 18లో 4 చూడాలండి. ఇగో ఇలాగా నెంబర్స్ ఉంది, ఇలాగా 1 to 9 నెంబర్స్ ఉంటాయి, 0 to 9 ఉండి తర్వాత మళ్ళీ 1 to 9 ఉంటాయి. దాంట్లో ఎంత చూడాలి, 18 under 4 చూసి దాంట్లో under 4 అంటే ఈ వాల్యూ ఎంత వచ్చిందండి, 18 under 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 15288. ఎంత వచ్చిందమ్మా, దీని మెయిన్ డిఫరెన్స్ చూసినట్లయితే ఎంత 100 కాబట్టి 0 అవుతుంది కాబట్టి దీనికి లాగతం చూసిన ఎంత అవుతుందంటే ఎంత అయింది, 1528 వచ్చింది. ఇప్పుడు వచ్చిన దానికి ఇది ఏదైతే ఉందో దానికి ఇందాక లాగతం రాసినప్పుడు ఏం చేసామంటే ఉన్నటువంటి ప్లేస్ కూడా తగ్గించాం. ఇప్పుడు యాంటీ లాగ్లో వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్కి ఎంత ఉందంటే 100 కాబట్టి దానికి ఒక ప్లేస్ కలపాలండి. 1+1 అంటే 2, అంటే 2 ప్లేసెస్ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకుంటే వెళ్ళాలండి. 1 2 అంటే ఇక్కడ ఇక్కడ పాయింట్ వస్తుంది. ఫస్ట్ సపోజ్ ఇక్కడ 1+2 ఉందనుకోండి, 2+1 అంటే 3, 3 ప్లేసెస్ తర్వాత ఏంటి, 1 2 3. ఇలా ఏం చేయాలంటే ఎడమ వైపు నుంచి కుడి వైపు పాయింట్లు పెట్టుకుంటూ వెళ్ళాలండి. 100 కాబట్టి 1 యాడ్ చేసినట్లయితే 2 స్థానాల తర్వాత పెట్టాలి, 2 ఉన్నట్లయితే 3 స్థానాలు పెట్టాలి, 4 ఉన్నట్లయితే 5 స్థానాల తర్వాత పెట్టాలి. అలాగా దీనికి ఒకటి యాడ్ చేస్తాం, దీనికి ఏం చేస్తాం, ఉన్నటువంటి ప్లేస్ ఏమైతుందో దానికి ఒకటి తగ్గించి రాస్తాం. అంటే నీకు ఇది ఎంత వచ్చిందండి, ఇట్ ఈస్ 15.28% వచ్చింది. ఇది మాస్ పర్సెంటేజ్ ఆఫ్ బెంజీన్ సంబంధించి మనకి ఇది వచ్చిందండి. అదే రకంగా ఏ క్యాల్కులేట్ చేయాలంటే సెకండ్ ఏమొచ్చేది, మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సీసెల్ ఫోర్ కట్టాలి. ఇట్ ఈస్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సీసెల్ ఫోర్. ఏంటమ్మ ఫార్ములా, మాస్ ఆఫ్ సీసెల్ ఫోర్ mass of CCl4 by total mass of the solution into 100. Into 100. ఎంత వచ్చింది CCl4 అంటే 122 by ఇక్కడ ఎంత వచ్చింది 144 into 100. మళ్ళీ 2 days దీంట్లో 61 టైమ్స్ పోయింది, దీంట్లో 72 టైమ్స్ పోయింది. అంటే ఇది ఎంత అయింది, 61/72 అంటే ఇక్కడ 100 ఉంది కాబట్టి ఎస్. ఇప్పుడు దీనికి లాగతం చూడాలి, లాగతం చూసినట్లయితే ఏ రకంగా ఉంటుంది అంటే లాగ్ 6100 అంటే ఇట్ ఈస్ లాగ్ 6100. దీని వాల్యూ వచ్చి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మీకు ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ రాస్తాను ఇది వాల్యూ, ఇట్ ఈస్ ఫైనల్ ఆన్సర్ ఏదైతే ఉంది ఇక్కడ రాస్తాను. లాగ్ 6100 అంటే ఎలా చూడాలి, ఇది 3-4 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 3 ప్లేసులు రాసి 3 పాయింట్ రాసి 61 లాగతం చూడలేదు. 61 లాగతం ఎంత అని ఇప్పుడు చూసినట్లయితే 61కి వచ్చి 7853. ఇట్ ఈజ్ 7853. తర్వాత 72 ఆల్రెడీ మన దగ్గర ఉంది, లాగ్ 72 చూడాలి ఎంత, 1.8573 తీసేసి వచ్చిందానికి యాంటీ లాగ్ చూడాలి. తీసేయండి 0 15 నుంచి 7 తీస్తే 8, ఇక్కడ 7 ఉంటుంది. ఎంత ఉంటుంది అని ఇప్పుడు చూసినట్లయితే 7 ఉంటుంది, 7 నుంచి 8 తీస్తే 2 మళ్ళీ 15 నుంచి 8 తీస్తే ఎంత, 9 అండ్ ఇలా 2 ఉంటుంది కాబట్టి 2 తీస్తే 1. ఇప్పుడు వచ్చింది ఏదైతే ఉందో దీనికి యాంటీ లాగ్ దేని చూడాలి, యాంటీ లాగ్
9280 చూడాలి అంటే 9208 చూడాలి ఎంత వస్తుంది అంటే ఇది ఇట్ ఇస్ నథింగ్ బట్ 8472 వస్తుంది దీంట్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత వస్తుంది అంటే 8472 వస్తుంది ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి దాని ఒకటి యాడ్ చేసినట్లయితే రెండు స్థానాల తర్వాత పాయింట్ పెట్టినట్లయితే ఇది ఎంత వస్తుంది అంటే ఇంత అవుతుంది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది అంటే 84.72 వస్తుంది పర్సంటేజ్ ఈ 8 పర్సంటేజ్ కాబట్టి రెండు కలిపితే నీకు ఎంత కలిసి సమానం అవ్వాలి 100 కి సమానం అవ్వాలి అయినా లేదు ఒకసారి వెరిఫై చేసుకుందామా ఇదంతా 15.28 అది ఎంత ఉంది 84.72 కలిపినట్లయితే ఇదో 10 ఇదో 10 ఇదో 10 ని ఇదొక 10 అండ్ ఎంత అయింది 100 వచ్చింది మీకు ఇది చేయాలి అంటే ఖచ్చితంగా ఏముండాలంటే లాగరిథమ్స్ తెలియాలి లాగతం ఎలా తెలియాలి అనేటువంటిది అంటే డౌట్ ఉంటే నన్ను అడగచ్చు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు కానీ ఈ రకంగా ఈ ప్రాబ్లం ఏదైతుందో ఇది నోట్ చేసుకోండి నాకు నోట్స్ రాసి ఖచ్చితంగా ఇప్పుడు ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చాప్టర్ అంతా కూడా నాకు నోట్స్ రాసి వాట్సాప్ చేయాలి ప్రతిరోజు నేను ఏం చెప్తా ఈ చాప్టర్ కంటిన్యూస్గా నాకు నోట్స్ పెట్టాలి ఈ రోజు నేను ఒక ప్రాబ్లం చెప్పింది రెండవ ప్రాబ్లం అనేటువంటిది హోంవర్క్ ఇస్తే నాకు చేయలేదు ఇది చేయాలి ఇది ఫస్ట్ చూసి రాసుకోండి అంటే దీని కింద రాసుకున్నాం మీరు నాకు ప్లేస్ లేదు కాబట్టి పక్కన రాసేను ఇది రాసుకోవాలి దాని కింద ఇది ఏదైతే ఉందో ఇది నోట్ చేయాలి దీనికి సంబంధించి లాగర్థం వాల్యూలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పక్కన నోట్ చేసుకో క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ ఉండాలి ఇది ఫస్ట్ ప్రాబ్లం ఇది నోట్ చేయాలి సెకండ్ ప్రాబ్లం కూడా నేనే చెప్పేస్తానండి సెకండ్ ప్రాబ్లం ఏదైతుందో అది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే మొత్తం దాంట్లో మిస్టేక్స్ రాకుండా క్యాలిక్యులేట్ ది మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ అండి క్యాలిక్యులేట్ ది మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ ఇఫ్ 6.5 గ్రామ్స్ ఆఫ్ ఆస్పిరిన్ 6.5 గ్రామ్స్ ఆఫ్ ఆస్పిరిన్ It is aspirin. If 6.5 grams of aspirin is dissolved in 450 grams of acetonitrile, ఏం చేయమన్నారు ఇక్కడ రెండు కాంపౌండ్స్ ఇచ్చారండి ఆస్పిరిన్ అనేటువంటిది ఏదైతుందో దానికి సంబంధించి మాస్ పర్సెంటేజ్ కట్టాలంట ఆస్పిరిన్ అంటే మనం అనాల్జెసిక్ టాబ్లెట్ అండి ఇది తలపోటు సంబంధించినటువంటి టాబ్లెట్ అంటే హెడేక్ సంబంధించి వాడతాము దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మాస్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి ఒకదాంటే ఫైండ్ అవుట్ చేయలేదు ఇందాక నేను ఫైండ్ అవుట్ చేసాను కదా ప్రోటే ఆస్పిరిన్ ఫైండ్ అవుట్ చేయాలి దానికి సంబంధించి ఇచ్చినటువంటి వెయిట్లు ఏవైతున్నాయో చూడండి ఇక్కడ మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర మార్కులర్ ఫార్ములాలు కానీ ఏమీ కానీ అవసరం లేదు ఇచ్చినటువంటి డేటాను యాజ్ ఇట్ ఇస్ ను డంప్ చేయడమే గివెన్ దట్ ఏమి ఇచ్చారు గివెన్ మాస్ ఆఫ్ ఆస్పిరిన్ ఇచ్చారండి మాస్ ఆఫ్ ఆస్పిరిన్ ఈక్వల్ టు ఎంతమ్మా 6.5 గ్రామ్స్ ఇచ్చారు తర్వాత మాస్ ఆఫ్ ఎసిటోనైట్రైల్ ఎసిటోనైట్రైల్ ఎంత ఇచ్చారు 450 గ్రామ్స్ ఇచ్చారు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ ఇయర్ టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత 450 ప్లస్ 6.5 యాడ్ చేసింది అయితే ఎంత 456.5 గ్రామ్స్ వచ్చింది ఇప్పుడు నువ్వేం ఫైండ్ అవుట్ చేయాలి మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ కట్టాలి దేర్ఫోర్ ఫార్ములా ఏంటి మాస్ పర్సెంటేజ్ ఆఫ్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఆస్పిరిన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మాస్ ఆఫ్ ఆస్పిరిన్ బై టోటల్ మాస్ ఆఫ్ ది సొల్యూషన్
ఇంటూ 100 ఇది కట్టిన తర్వాత దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసినట్లయితే మాస్ ఆఫ్ యాక్సిడెంట్ దానికి ఇచ్చాడు 6.5 బై ఎంత ఇది టోటల్ మాస్ ఎంత వచ్చింది 456.5 ఇంటూ 100 వచ్చింది ఇది పాయింట్ తీసుకురాసాం అనుకో ఇది ఎంత అవుతుంది 65 బై 4565 అవుతుంది దాన్ని 100 తో మల్టిప్లై చేసినట్లయితే ఓవరాల్ నీకు ఎంత వచ్చింది ఇది 6500 బై 4565 వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చేయాలంటే లాగతం చూసి వాల్యూస్ ఏవైతున్నాయో నీకు ఈ ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి లాగతం చూసినప్పుడు ఎలా రాయాలో చెప్తున్నానండి ఇక్కడ ఇట్ ఇస్ లాగ్ ఎంత చూడాలమ్మా 6500 చూసినట్లయితే ఇక్కడ నాలుగు ప్లేస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంత అవుతుంది 3.9 పెట్టి 65 కి లాగతం చూడాలి రెండు వాళ్ళు అంటే మిగతా రెండు కూడా జీరోలు ఉన్నాయి కాబట్టి 65 కి లాగతం ఎంత ఉందో చూద్దాం లాగతంస్ లో 65 కి ఎంత ఉందంటే ఇట్ ఈస్ 8129 ఉన్నాయి తర్వాత ఇది ఎంత లాగ్ 4565 చూడాలి అంటే ఇది ఎలా చూడాలి అంటే నాలుగు ప్లేస్ ఉన్నాయి అంటే 3.9 పెట్టుకున్నామ్మా 45 లో 6 చూసి మీన్ డిఫరెన్స్ 5 ఎంత ఉందో చూడండి 45 లో 6 లాగతమ్స్ లో 45 ఎక్కడ ఉందని ఎక్కడ ఉందని చూసినట్లయితే ఫస్ట్ పేజ్ లో ఉంటది 45 అండర్ 6 చూసినట్లయితే 6590 ఉందండి ఇట్ ఇస్ 6590 ఉంది దాని మీన్ డిఫరెన్స్ 5 అంటే ఇక్కడ చివరి ఉంది కదా చివరిలో 5 ఎంత ఉంటుంది అంటే 5 ఉందండి ఈ 5 ఎక్కడ యాడ్ చేయాలంటే చివరి యాడ్ చేయాలి చివరి యాడ్ చేసినట్లయితే ఇది మొత్తం ఎంత అవుతుంది 6595 అవుతుంది 6595 ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ బై బి కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి మైనస్ చేస్తాను ఇది మీకు అర్థం అవడానికి ఇక్కడ రాశాను మొత్తం ఓవర్లోకి వచ్చినటువంటి వాల్యూ అయితే ఇక్కడ ఉంటుంది ఇట్ ఈస్ తీసేసినట్లయితే 9 5 ఇస్తే 4 2 తీలాం కాబట్టి 12 9 ఇస్తే 3 10 ఉంటుంది ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 10 ఉంది 10 5 తీస్తే 5 అంటే 7 ఉంది 7 4 తీస్తే ఎంత ఏంటిది 1 అండ్ 3 తీస్తే ఎంత 0 వచ్చు ఇప్పుడు వచ్చిన దానికి యాంగిల్ లాగ్ చూడాలి యాంగిల్ లాగ్ 1534 చూడాలి చూసినట్లయితే ఇది ఎలా చూడాలి 15 3 చూడాలి యాంటీ లాగ్స్ లాగా వెళ్ళాలి లాగజమ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడ చూడాలండి ఇదిగో పక్కనే యాంటీ లాగజమ్స్ ఉన్నాను కదమ్మా దాంట్లో చూడాలి 15 అంటే ఫస్ట్ ఫేజ్ లో ఉంటుంది పాయింట్ తర్వాత 15 చూడాలి పాయింట్ తర్వాత 15 చూసాం దాంట్లో థర్డ్ చూడాలి ఇట్ ఈస్ 1422 ఉందండి థర్డ్ చూసినట్లయితే ఇట్ ఈస్ 1422 వచ్చింది దానికి మీన్ డిఫరెన్స్ ఎంత చూడాలి 4 అంటే ఎంత కలపాలండి ఇటువంటి దాన్ని చూసినట్లయితే 1 కలపాలండి 1 కలిపినట్లయితే ఇది మొత్తం నీకు ఎంత అయింది 1423 వచ్చింది ఇలా వచ్చింది ఏదైతే ఉందో దాని తర్వాత ఇక్కడ 0 ఉంది కదా ఇందాక చెప్పామండి ఇక్కడ 0.1 ఉందంటే 0+1 అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ పెట్టాలి అంటే ఎంత అవుతుంది ఇట్ ఈస్ నథింగ్ బట్ 1.423% అయింది ఇక్కడ యాంటీ లాగ్ రాసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏవైతున్నాయో దానికి 1 కనుక్కుని ఆ ప్లేసెస్ కి లెఫ్ట్ నుంచి నెంబర్ ఎక్కించుకుంటూ వెళ్ళాలండి 0+1 అంటే 1 అంటే ఒక స్థానం తర్వాత పాయింట్ అంటే ఎంత పెట్టాలి 1 దగ్గర పెట్టాలి 1.10 పెట్టి 5 2 ఉంది అనుకోండి 2+1 అంటే 3 3 ప్లేసెస్ తర్వాత అంటే 142 అంటే 142.3 అవుతుంది ఎప్పుడు ఇక్కడ 2 ఇక్కడ 0 ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పెట్టాలి కాబట్టి ఇదిగోండి 1 పక్కనే పెట్టాలి అంటే ఇది ఎంత అయింది 1.423 అయింది ఇవి మీకు ఈ ఏరియా మీద ఇచ్చినటువంటి లెక్కలండి ఈ రెండు లెక్కలు రాసిన ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయాలి ఎవరు ఫాలో అవుతారు అనేటువంటి విషయం నాకు దీని బట్టి తెలుస్తుంది నోట్ చేసుకున్న ప్రాబ్లం ఏమన్నా డౌట్ ఉంటే నాకు అడగండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాలేజ్కి వచ్చి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలండి ఇంటి దగ్గర ఉంటే మొత్తం అంతా కూడా సరిపోదు ఒక రోజు ఖచ్చితంగా వారంలో అంటే రోజులు కాకుండా ఒక రోజు అన్న వచ్చి చూసుకోవాలి ఈ చాప్టర్ చెప్పినప్పుడు అందరినీ చూసుకుంటే నోట్ చేసుకోండి సెకండ్ ప్రాబ్లం